నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్ లైన్స్. పోలీసులకు కత్తి మీద సాములా మారిన కరోనా విధి నిర్వహణ, సాంకేతిక సహకారం తీసుకుంటున్న ఖాకీలు. ఫిషింగ్ హార్బర్ లో కొనసాగుతున్న చేపల వేట నిషేధం, గంగపుత్రులను వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు. రక్త నిధులపై కరోనా దెబ్బ, జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు. కోరలు చాస్తున్న కరోనా, లక్ష్య పెట్టని జనం, కక్కా ముక్క కోసం క్యూ కట్టిన మాంసప్రియులు. పెందుర్తిలో తూనికలు కొలతల శాఖ తనిఖీలు, నిబంధనలు పట్టని కిరాణా దుకాణాలను సీజ్ చేసిన అధికారులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా మహమ్మారి స్పీడ్ పెంచుతోంది. కోరలు చాచి మరీ నగరంపై విరుచుకుపడుతోంది. ఎక్కువగా నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. అయినా ప్రజలు నిర్లక్ష్యం వేయడం లేదు. దీంతో నగరంలో పోలీసులకు విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. కరోనా రక్కసి జడలు విప్పి కోరలు చాచి విశాఖ నగరంపై పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. ప్రజలు ఇళ్లలో ఉండాలి, భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్లు ఉపయోగించాలి. ఇలా ఎన్నో సూచనలు ప్రసార మాధ్యమాల ద్వారా చేస్తూ ఉన్నా అవసరం లేకుండా రోడ్ల మీదకు వచ్చి లాక్డౌన్ నిబంధనలు కొంతమంది అతిక్రమిస్తున్నారు. వీరిని కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారం అవుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై మరింత నిఘా పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సాంకేతిక సహకారాన్ని తీసుకుంటోంది. డియో యాప్స్ అనే సంస్థ సామాజిక బాధ్యత కింద వీరికి డ్రోన్లు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. నిబంధనలు అతిక్రమించిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు డ్రోన్ల నిఘా ఎంతగానో ఉపయోగపడనుంది. ఆపరేషన్ ఆఫ్ డ్రోన్స్ అండ్ సొల్యూషనింగ్ ఆఫ్ డ్రోన్స్ నుండి చేస్తాం అన్నమాట. సో మేజర్ ఏంటంటే మాది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. మేము అపార్ట్ ఫ్రమ్ మొబైల్ యాప్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాకుండా డ్రోన్స్ మీద కూడా మాది ఒక వెర్టికల్ ఉంది. సో మేజర్గా మేము ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఇవన్నీ తయారు చేసి త్రూ డ్రోన్స్ ఈ డెలివర్ టు డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనమాట అండి. సో ఇక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కేర్ తీసుకుంటుందో చూసి మేము కూడా ఎంకరేజ్ అయ్యి మా తరఫున మా వంతుగా ఏదన్నా చేద్దాము సొసైటీకి ఈ టైంలో, ఈ క్రిటికల్ టైంలో అని మేము ముందుకు వచ్చి మేము సార్ని రిక్వెస్ట్ చేసాము. సో సార్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వేపగంటలో ప్రస్తుతం డెమోన్స్ట్రేషన్ చేశాము. సో సమ్ రిజల్ట్స్ వచ్చాయి, ఎక్కడ గ్యాదరింగ్ అవుతుంది, ఎలాగ దాన్ని ట్యాకిల్ చేయాలని. ఈ డ్రోన్స్ ఉపయోగించి ఇంటీరియర్ మనకి మెయిన్ రోడ్స్లో కాకుండాను రిమైనింగ్ ఏరియాస్లో ఎక్కడెక్కడైనా గ్యాదరింగ్స్ ఉంటే డ్రోన్ ద్వారా మనకి పిక్చరైజేషన్ చేసి చూపిస్తామని చెప్పి చెప్పారు. సో దీన్ని మా హైయర్ ఆఫీసర్స్ సిపి గారు ఆ నోట్స్లో కూడా పెట్టడం జరిగింది. ఈ డ్రోన్ ఉపయోగించి ఇప్పుడు ఈరోజంతా కూడాను మానిటర్ చేయడం జరిగింది. ఇది మా పోలీసుకి చాలా ఎఫెక్టివ్గాను మాకు వీళ్ళు సర్వీస్ అందించారు. సో అదేవిధంగా మేము ఈ టీమ్స్ గట్టు ఫామ్ చేసుకొని ఎక్కడైతే గ్యాదరింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకుండా డిస్కస్ చేయడం జరిగింది. ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ముందుకొచ్చి మా అందరూ కూడా కాపరేట్ చేసినటువంటి యూఏఎఫ్ ఎండీ గారికి, శ్రీనివాసరావు గారికి, వాళ్ళందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. కరోనా దెబ్బకు చేపల వేటకు దూరమై విలవిల్లాడుతున్న గంగపుత్రులు మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి లాక్డౌన్ ముగుస్తుందనగా అదే రోజు అర్ధరాత్రి నుండి చేపల పునరుత్పత్తి కారణంగా 61 రోజుల పాటు తూర్పు తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వేటకు, ఉపాధికి దూరం కానున్నారు. ఫిషింగ్ హార్బర్ సముద్రంపై జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. కరోనా గొలుసు తీంచే చర్యల్లో భాగంగా ఈ నెల 22న విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మొదలైన లాక్డౌన్తో చేపలు, రొయ్యల క్రియ విక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. వేట లేక ఉపాధికి దూరమై ఒడ్డున పడ్డ చేపల, అర్ధాకలితో గెలగిలా కొట్టుకుంటున్న గంగపుత్రులు ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 అర్ధరాత్రి వరకు, అంటే 61 రోజుల పాటు తూర్పు తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా తూర్పు తీర చేపల రేవుల్లో వేట సాగించరాదు. సముద్ర జలాల్లో 2 నెలల పాటు చేపలు, రొయ్యలతో సహా సముద్ర ఉత్పత్తుల వేటను నిషేధిస్తారు. ఏటా కన్జర్వేషన్ పీరియడ్ అమల్లో భాగంగా ఈ ఏడాది చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధం సమయంలో ఎక్కడి బోట్లు అక్కడే చేపల రేవుకు పరిమితం కావాలి. విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 600కు పైగా మరబోట్లు వేట సాగిస్తుంటాయి.
వీటితో పాటు మరికొన్ని బోట్లు కూడా నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో మత్స్యకారులు ఇంజన్లకు రిపేర్లు, ఇతరత్ర పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఏదేమైనా చేపల వేట నిషేధ ఉత్తర్వులపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రక్త నిల్వలు నిండుకున్నాయి. అన్ని రంగాలను నిలువునా కుదిపేస్తున్న కరోనా రక్కసి దాహానికి రక్త నిల్వలు హరించుకుపోతున్నాయి. కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న వారికి సైతం పునర్జన్మను ప్రసాదించే రక్త నిల్వలు అంతకంతకు తరిగిపోతున్నాయి. విశాఖ జిల్లాలో రక్త నిల్వలు నిండుకున్నాయి. కరోనా కారణంగా దాతల కరువై రక్త నిల్వల కొరత ఏర్పడింది. సాధారణంగా వేసవిలో రక్త నిల్వల కొరత ఏర్పడడం సహజం. ఏప్రిల్ నుండి జూన్ మధ్య పెద్దగా రక్త సేకరణ ఉండదు. వేసవి ఇబ్బందుల దృష్ట్యా మార్చిలోనే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరాలకు తగ్గట్టుగా సేకరిస్తుంటారు. అయితే ఈసారి అనుకోని విధంగా కరోనా ముప్పు వచ్చిపడింది. జిల్లా యావత్తు లాక్డౌన్లోనికి వెళ్లిపోయింది. ఈ నెల 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్త నిల్వలను రోగుల అవసరాలకు వినియోగిస్తున్నారు. కొత్తగా రక్తం ఇచ్చేవారి జాడ కనిపించడం లేదు. నగరంలో ఉన్న 14 రక్తనిధి కేంద్రాల ద్వారా రోజుకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు 300 యూనిట్ల వరకు అవసరం ఏర్పడింది. జడ్పీ జంక్షన్లోని సమీపంలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ప్రస్తుతం 200 యూనిట్ల లోపే నిల్వలున్నాయి. లయన్స్, రోటరీ, ఎన్టీఆర్ తదితర బ్లడ్ బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ఆసుపత్రుల్లో రోజుకు 100 యూనిట్ల వరకు అవసరమవుతోంది. ప్రమాదాలు తగ్గడం వల్ల కూడా డిమాండ్ అంతగా లేదు. ప్రస్తుతానికి ప్రసవం కేసులకు మాత్రమే రక్తం అవసరమవుతోంది. రక్తనిధి కేంద్రాల్లోనూ రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుని రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు వాపోతున్నారు. మనము నివారించగలిగే ప్రమాదాన్ని, కరోనా వ్యాధిని అరికట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ బ్లడ్ అవసరాలు కూడా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అర్జెంటుగా రోడ్ల మీద యాక్సిడెంట్లు అయినప్పుడు, డెలివరీ సమయాలు అయినప్పుడు, అత్యవసరంగా చిన్నపిల్లల తలసేమియాతో బాధపడిన వాళ్ళకి నెల నెల బ్లడ్ ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నప్పుడు అవి తప్పనిసరి పరిస్థితులు. కనుక ఎవరైనా సరే మేము బ్లడ్ ఇవ్వాలనుకుంటే మీ వాలంటరీగా వచ్చి బ్లడ్ దానం చేయవలసినదే. అత్యవసరమైతే మేము వాలంటరీ డోనర్స్ లిస్టు మా దగ్గర ఉంటుంది కనుక మేము వాళ్ళకి ఫోన్ చేస్తాము. దయచేసి తప్పకుండా బ్లడ్ బ్యాంకుకి వచ్చి మాకు సహకరించమని, పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టమని కోరుతున్నాను. గుంపులు గుంపులుగా వచ్చి డొనేషన్స్ చేయకూడదు అనే రూల్ ఉంది కనుక మేము బ్లడ్ బ్యాంకులో క్యాంపులు నిర్వహించడం లేదు. బ్లడ్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ కొరత తీర కరోనా రక్కసి కూరలు చాస్తున్నా కక్కామొక్కతో కూర లేకుండా మన వాళ్లకి ముద్ద దిగదు. నిబంధనలు పాటించకపోతే కరోనా కాటుకు బలికాక తప్పదని తెలిసినా చచ్చే ముందు చికెనో మటనో తినిపోదాం అనుకునేవాళ్లు మనవాళ్లు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఇళ్లకే పరిమితమవ్వాలంటూ నగర ప్రజలకు అధికార యంత్రాంగం చెవిన ఇల్లు కట్టుకుని పోరు పెట్టినా పట్టించుకోకుండా కక్కామొక్కల కోసం మార్కెట్లో క్యూలైన్లో నిల్చున్నారు. నగర ప్రజలు క్రమశిక్షణ తప్పారు. ప్రాణాలను కబలించే కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిసినప్పటికీ నిబంధనలు పాటించడం లేదు. మాంసాహారాల కోసం మార్కెట్లకు ఎగబడుతున్నారు. వారికి తెలియకుండానే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విశాఖపై పంజా విస్తృతోంది. ఆ మహమ్మారి పంజా దెబ్బకు చెక్కకుండా ఉండాలంటే స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమవ్వడం, సామాజిక దూరం పాటించడం, జనసమూహం ఉన్న చోటకు వెళ్లకుండా ఉండడం, విధిగా మాస్కులు ధరించడం వంటి నిబంధనలను ఎవరికి వారు క్రమశిక్షణతో పాటించాలి. కాని నగరవాసులు ఈ సూచనలు, హెచ్చరికలను సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చికెన్, మటన్ దుకాణాలు, చేపల బజారులు, ఎగ్ సెంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలన్న స్పృహను కోల్పోతున్నారు. అసలే ఆదివారం కావడంతో సండే మార్కెట్లో సందడి నెలకొంది. చికెన్, మటన్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. క్యూ లైన్లలో నిల్చొని మరీ మాంసాహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. పెందుర్తి ప్రాంతంలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలు, తూకాల్లో మోసాలపై అందిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేపట్టారు. కిరాణా షాపులు, మటన్, చికెన్ సెంటర్లు, కాయగూరలు, చేపల దుకాణాలను పరిశీలించారు. పురుషోత్తపురంలో ఓ కిరాణా దుకాణంలో ఎంఆర్పీ లేకుండా బియ్యం బస్తాలు ఉండటంతో వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సాధారణ తనిఖీలతో పాటు తమకు వస్తున్న ఫిర్యాదులపైన స్పందించి తనిఖీలు చేపడుతున్నట్లు తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ రామచంద్రయ్య తెలిపారు. Thank you.
దోతువాక పరిధిలోని ఈ కిరాణా చికెన్ మరియు మటన్ వెజిటబుల్ కూరగాయల మార్కెట్లో రొటీన్ ఇన్స్పెక్షన్ మరియు కంప్లైంట్ జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కంప్లైంట్ వాటి నిమిత్తం ఇన్స్పెక్షన్ చేశాము. వీటిలో కొన్ని అధిక ధరలు, తక్కువ తూకము మరియు ముద్ర లేకుండా మటను, చికెను, కూరగాయలు ఉన్నటువంటి వాటి తనిఖీలు చేసి ఆ కేసులు నమోదు చేయడం అనేది వాటిని మా డిపార్ట్మెంట్లో రూల్స్ అండ్ ప్రకారము అధికారులను అనుసరించి వాటికి తగిన రాజు రుసుము వేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంటు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-4202. దాన్ని ఎవరైనా ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేయవచ్చు. మృత్యు ముంచుకొస్తున్న నగరవాసులు నిర్లక్ష్యం వేడటం లేదు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి నిబంధనలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. సామాజిక దూరం పాటించాలంటూ మొత్తుకుంటున్నా నిర్లక్ష్యంగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ నగర ప్రజలు విచక్షణను కోల్పోతున్నారు. నగర ప్రజల నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతోంది. నిత్యావసర సరుకులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలను ఇళ్ల నుండి బయటికి రమ్మంటే అవసరం ఉన్నా లేకపోయినా జనాలు రోడ్లపై చక్కెర్లు కొడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను తొంగలోనికి తొక్కుతున్నారు. కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న వేళ పాలకులు ప్రజలు మమేకమై వైరస్ కోరలు పేకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రజల సహకారం అంతగా లభించడం లేదు. గుంపులు గుంపులుగా తిరగకండి, ఇళ్లకే పరిమితం అవ్వండి అంటూ అధికార యంత్రాంగం ఎంత మొత్తుకున్నా నగర ప్రజల చెవికెక్కడం లేదు. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా రోడ్లపై తిరగడం మానడం లేదు. నగర ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగం లాక్డౌన్లో కొంత విసులుబాటు కల్పించడంతో దానిని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. లాక్డౌన్ అమలుతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయినప్పటికీ ప్రజల సంచారం మాత్రం తగ్గలేదు. రోడ్లపైన, మార్కెట్లలోనూ నిబంధనలకు తిలోదకాలిస్తూ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఓసారి ఆలోచించి నిబంధనలు పాటించి కరోనా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనాపై ప్రజలను చైతన్యపరిచేందుకు మేము సైతం అంటూ పోలీసులు కదులుతున్నారు. కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా వైరస్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా వేపగుంట బీఆర్టీఎస్ రహదారిపై పెయింటింగ్ వేయించారు. ఈ పెయింటింగ్ ప్రజలను ఆలోచింపజేసింది. కరోనా వైరస్ విస్తరణను అరికట్టే దిశగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పెందుర్తి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమాకాంత్ తెలిపారు. వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా మన జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడాను ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని, బీఆర్టీఎస్ రోడ్లో మనకి ఈ కరోనా వ్యాప్తి ఏ విధంగా చెందుతుంది, అదేవిధంగాను మనకి ఈ లాక్డౌన్ పీరియడ్లో స్టే హోమ్ సేఫ్ హోమ్ అనేది ఉండి దాని ప్రకారము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి వ్యాప్తి చెందకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అవగాహన నిమిత్తం ఈరోజు ఇక్కడ పెయింటింగ్ చేయించడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజలందరూ కూడాను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనాను బయటికి లాక్డౌన్ పీరియడ్లో మార్నింగ్ 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో బయటకు రావాల్సి ఉంది. ఎవరైనా బయటకు వచ్చినట్లయితే దీని ద్వారా ఈ పిక్చర్ ద్వారా మనకి అవగాహన జరుగుతుంది. అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరిగింది. కరోనా విపత్తులో జగన్ సర్కార్ ప్రజలను ఆదుకుంటున్న తీరుపై 26 వార్డు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొందరు ఆకర్షితులయ్యారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో దాదాపు 15 మంది బీజేపీ కార్యకర్తలు జి అప్పారావు నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు సమక్షంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో వీరు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి అప్పారావులు మాట్లాడుతూ జగన్ సర్కార్ కరోనా విపత్తు సమయంలో ప్రజలను ఆదుకుంటున్న తీరు ప్రశంసనీయమన్నారు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 15 మంది జాయిన్ అవడం జరిగింది. బీజేపీ వార్డు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జి అప్పారావు గారి ఆధ్వర్యంలో వీరంతా యూత్ పిల్లలు, సీనియర్ కార్యకర్తలు, నాయకులు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అవడం జరిగింది. ఈరోజు జాయిన్ అవునప్పుడు వారు నా దగ్గరికి వచ్చి, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా విషయంలో కూడా ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు అండగా ఉంటూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీలో జాయిన్ అవ్వాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ కరోనా సమయంలో కూడా ఈరోజు
ఆయనతో కలిసి పనిచేయాలి. మేము ఆ పార్టీ తరపు నుంచి రిప్రజెంటేటివ్గా ఉండి ఆ పార్టీ హోదాతో మేము పనిచేయాలనుకుంటున్నాం. పేద ప్రజలకు కానీ ఎవరికైనా మేము సర్వీస్ ఇవ్వాలంటే మాకు ఆ పార్టీ సింబల్ ఉంటే మాకు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి సంతృప్తి మాకు కలుగుతుందని మా దగ్గరకు వచ్చి. లాక్డౌన్ నేపథ్యంలో 97 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గంట్ల వెంకట లీలావతి స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ చేతుల మీదుగా చినముషిడివాడ పాతూరు ఎస్సీ బీసీ కాలనీలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిప్రాస్ లీలావతిలు మాట్లాడారు. కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు, ఆటో యూనియన్స్ కానీ, నూడిల్స్ పాయింట్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి అని చెప్పి మరి ఇప్పటికే నియోజకవర్గం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా ఉండేటువంటి కార్యక్రమాలు, నిత్యావసర సరుకులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అన్ని వార్డుల్లో కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా, ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వచ్చినటువంటి పార్టీ. పందిర్తి నియోజకవర్గంలో 97 వార్డులు మాత్రం అత్యధికంగా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఎక్కువగా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి అందించేటువంటి దీంట్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు నాయకులందరూ కూడా. ఇది లాక్డౌన్ని మరి సంపూర్ణంగా పాటించి ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉంటే తప్ప ఈ కరోనాను అరికట్టడం చాలా కష్టం. దయచేసి దీన్ని ఈజీగా తీసుకోకండి. కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశమంతా లాక్డౌన్ చేయబడింది. అందువల్ల నా కుటుంబ సహాయంతో నా వంతు సహాయంగా బియ్యం కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతుంది. సుమారు 6,000 కుటుంబాల దగ్గర ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతం 58 వార్డు పిలకవానిపాలెం సచివాలయంలో ఆర్పీలు, వాలంటీర్లు సేకరించిన డబ్బులతో స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సీఓ తులసి ముఖ్య అతిథిగా పాల్గొని సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. వార్డులో పనిచేస్తున్న ఆర్పీలు, వాలంటీర్లు సేకరించిన డబ్బులతో కరోనా కర్ఫ్యూ బాధిత 100 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నిరాశ్రులై ఎవరైతే ఉన్నారో, జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్, ఇలా ఎక్కడి నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఈ యొక్క మన ప్రదేశంలో మన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఆధారం లేకుండా తినడానికి కూడా లేని పరిస్థితిలో మా యొక్క వాలంటీర్స్, ఆర్పీలు, మా సచివాలయం సిబ్బంది కూడా అందరం కలిసి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళకి ఈ యొక్క వంట సరుకులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మనకి ఈరోజు ఈ ఉపర కాలనీకి ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వార్డు మొత్తం కూడా మేము చేయడం అనేది జరుగుతుంది. మొత్తం 500 మందికి మేము అందరికి ఇవ్వదలుచుకున్నాము. అవన్నీ కూడా ఈరోజు డిస్కషన్ చేయాలని నిర్ణయించాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఉపాధికి దూరమైన పేదలు తిండి కోసం తిప్పలు పడుతున్నారు. ఇలాంటి వారికి దాతలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు వచ్చి కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఆకలిని తీరుస్తున్నాయి. అందులో భాగంగా 43 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ వార్డు పరిధి జగ్గారావు బ్రిడ్జ్, 80 ఫీట్ రోడ్, మహారాణి పార్లర్ ప్రాంత పేదలకు గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి వైరస్ను తరిమికొట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈరోజు ఏదైతే 43 వార్డు ఉందో కరివారి బ్రిడ్జ్, జగ్గారావు బ్రిడ్జ్, అలాగే గోలీలపాలెంలో గుడ్లు పంచడం జరిగింది. గుడ్లు అనేది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఈ టైంలో ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రజలకు అందించగలిగితే అదొక మంచి ఇది ఉంటుంది. అందరికీ ఒక హోల్సమ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మేము పంచడం జరిగింది. అలాగే ఈ ఏరియా తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ వెంకటేశ్వర కాలనీలో పంచినాం. టోటల్గా 15,000 ఎగ్స్ ఈ ఒక్కరోజు పంచడం జరుగుతుంది. ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు కరోనా అంటే. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే విశాఖపట్నం చాలా సేఫ్ ప్లేస్. సో మీ కోఆపరేషన్, ప్రజల కోఆపరేషన్ చాలా ఉండాలి. ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని సహకరిస్తూ మనం అందరం కలిసి ముందుకెళ్దాం. కరోనా కర్ఫ్యూ వల్ల తిండికి తిప్పలు పడుతున్న పేదలను ఆపన్న హస్తాలు ఆదుకుంటున్నాయి.
రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు విపత్తు సమయంలో అవసరార్థులకు చేయూతను అందిస్తున్నాయి. అందులో భాగంగా 26 వార్డు పారిశుద్ధ్య కార్మికులకు, వార్డు పరిధి హైవేను ఆనుకుని ఉన్న నిరాశ్రయులకు, అక్కైపాలెం రోడ్డు లైన్లో ఉన్న వాచ్మెన్లకు, సెక్యూరిటీ గార్డులకు వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్కా కిషోర్ కుమార్ ఎగ్ బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కర్ఫ్యూ అమలు రోజు నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఉపాధికి దూరమై ఆకలితో ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు, భోజనం పంపిణీ చేసి తమకు చేతనైన మేరకు వారిని ఆదుకుంటున్నట్లు తెలిపారు. కరోనా లాక్డౌన్ ప్రకటన రోజు నుంచి నేటి ఈ రోజు వరకు వార్డు తరపున కానీ రోజుకు 100 మందిని, రోజు 100 మందికి భోజనం తయారు చేయించి అక్కేవలం రోడ్లో కానీ, శంకరమంట రోడ్లో కానీ, సీతంపేట రోడ్లో కానీ పేదలకు కానీ, పోలీసులకు కానీ, అలాగే సెక్యూరిటీ గార్డులు కానీ, వాచ్మెన్లు కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు వార్డులో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి 2 చొప్పున మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే బ్లీచింగ్ విషయంలో శానిటరీ డిపార్ట్మెంట్ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల సొంత ఖర్చులతో బ్లీచింగ్ కొని ప్రతి వీధిలో జల్లడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు లేని అట్టడుగు ప్రాంత వార్డులకి, అంటే రోజువారి కూలీలకి కొంతమందికి రేషన్ కార్డు లేవు, ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా ఆదుకుంటుందని మేము ఇప్పటివరకు చూస్తాం, కానీ ఏమి ఆదుకోలేదు. కానీ అందుకని మా అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు అలా ఉన్న వాళ్ళకి 20 కేజీలు బియ్యము, కేజీ కందిపప్పు, కేజీ పందర ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఈ క్లోరాక్సైడ్ రసాయనాన్ని కూడా సొంత ఖర్చులతో కొన్ని మిషన్ కొన్ని ప్రతి వీధిలో పిచికారి కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా లాక్డౌన్ మూసే వరకు ప్రతిరోజు 100 మందికి భోజనము, అలాగే రేషన్ లేని పేదలకు రేషన్ ఇచ్చే విధంగా ప్రతి విషయంలో 26 తెలుగుదేశం పార్టీ నుంచి మేము అన్ని విధాలుగా సహసహకారాలు ప్రజలకు అందిస్తామని. కరోనా లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఉపాధికి దూరమైన పేదలు తిండి కోసం తిప్పలు పడుతున్నారు. ఇలాంటి వారికి దాతలు ముందుకు వచ్చి కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఈ సేవలో రాజకీయ పార్టీలు పాలు పంచుకుంటున్నాయి. అందులో భాగంగా 27 వార్డు వైసీపీ అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి చుక్కావారి వీధి, కుమ్మర వీధి పరిసర ప్రాంతాల పేదలకు బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మా యొక్క వార్డులో చాలా పేద కుటుంబీకులు ఉన్నారు, అలాగే స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా రెగ్యులర్గా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు మేము ఎప్పుడో గమనించాము. మాకు తోచిన సాయం కింద ఒక వారంగా కంటిన్యూస్గా స్లమ్ ఏరియాస్లోని నిత్యం 500 మందికి ఒక్కొక్క రోజుకి ఒక ఐటెం చెప్పిన మేము ప్రిపేర్ చేసుకొని వాళ్ళ వద్దకు వెళ్ళి ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ అందరికీ కూడా మనం ఆహారం పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈరోజు మేము దొండపర్తి చుక్కావారి వీధిలో కొద్దిగా ఎక్కువగా పేద కుటుంబీకులు ఉన్నారండి. వాళ్ళ కోసం అనేసి ఈరోజు ఆ వీధికి మేము ఒక బిర్యానీ మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి మేము పంపిణీ చేస్తున్నాం. అలాగే కొంతమంది కుమ్మర వీధి జనాలు కూడా వచ్చి తీసుకుంటున్నారు. కేవలం కారణం ఏంటంటే, ఈ యొక్క లాక్అవుట్ కారణం చేత నిత్యావసర సరుకులు రెగ్యులర్గా అన్నీ కూడా వాళ్ళకి సమకూరకపోవడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందికి మేము దృష్టిలో పెట్టుకొని మేము ప్రతిరోజు కూడా నిత్యం ఒక 10-10:30 ప్రాంతం నుంచి 1 గంట వరకు సుమారు ఈ యొక్క టైంలోని ఒక 500 కుటుంబాలని, 500 మందికి మేము అన్నదాన కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నామండి. కరోనా లాక్డౌన్లోనూ వైరస్ను ఎదిరించి విధులను నిర్వహిస్తున్న విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టులకు, అలాగే ప్రజా రవాణా నిలిచిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులకు రామ్నగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ పూర్వ గవర్నర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, కరోనా కర్ఫ్యూ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలను, అలాగే వైరస్కి ఎదురొడ్డి సేవలందిస్తున్న కొన్ని వృత్తుల వారిని ఆదుకునేందుకు ఆపన్న హస్తాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే విశాఖపట్నంలో కూడా 60 సంవత్సరాల మట్టి సమాజ సేవ చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ విశాఖపట్నం కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనవంతు సాయంగా సమాజానికి, సమాజంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన వచ్చి గత 4 రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. మనం రైస్ పంచడం, ఒక 1 వారం రోజుల క్రితం ఒక 150 బస్తాలు బిఎన్ఆర్ కాలనీ అనే ఏరియాలో 150 బస్తాల బియ్యాన్ని డైలీ వేజ్ వర్కర్స్ పంపడం జరిగింది. అలాగే ఈరోజు గాజువాక, శ్రీహరిపురం, స్కిండియా స్టీల్ ప్లాంటు, ఇస్లాంపేట ఈ 5-6 చోట్ల 200 బస్తాలు
తలొక 5 కేజీలు చొప్పున డైలీ వేజ్ వర్కర్స్కి పంచడం జరుగుతుంది. మార్నింగ్ కరోనా లాక్డౌన్ వల్ల జీవీఎంసీ సెంటర్లలో ఆశ్రయం పొందుతున్న బిచ్చగాళ్లు, అనాథలను మనసున్న మహారాజులు ఆదుకుంటున్నారు. అందులో భాగంగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం సెంటర్లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు నిజాం యూత్ అసోసియేషన్ టూత్పేస్టులు, బ్రష్లు, ఒంటి సబ్బులు, బట్టల సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 42వ వార్డుకు చెందిన సల్మా ఫరీన్ మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ వల్ల జీవీఎంసీ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న అనాథలను మానవతావాదులు, దయార్ద్ర హృదయులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లాక్డౌన్ సందర్భం కార్యక్రమం వల్ల ఈ 22 డేస్ బట్టి మా వాళ్ళు నిజాం యూత్ మెంబర్స్ మరియు పీసీఆర్సీ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చుతోటి అందరికీ పేద ప్రజలకు అందరికీ పొద్దున 300 ప్యాకెట్లు మరియు సాయంత్రం 300 ప్యాకెట్లు భోజనం అందరికీ ఇవ్వడం జరుగుతున్నదండి. ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నీ ఈరోజు పంచడం జరిగింది. కాబట్టి ఇలాగే రోజు వాళ్ళకి కావాల్సిన అవసరాలు అవన్నీ కావాల్సినవి వాళ్ళకి పంచడం అవన్నీ కావాలని మేమందరం అందరికీ మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. గాజువాక డ్రైవర్స్ కాలనీ చట్టివానిపాలెం పేదలకు స్థానిక టీడీపీ అభ్యర్థి చట్టి గోపి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వార్డులో ఉన్న పేదలు రోజు కూలీలకు కూరగాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటువంటి ప్రజలు అంటే బయటికి వెళ్ళే పరిస్థితి లేక వీళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేకుండా ఊళ్ళపల్లికి వెళ్ళే ప్రజలు కానీ అలాగే రోడ్లు అంటే భిక్షాత్ని తీసుకున్న మనుషులు కానీ వీళ్ళందరూ కూడా చూసి నా మనసు చలించిపోయి వీళ్ళందరికీ ఏదో ఒక సాయం చేయాలని ఒక ఆలోచన నాలో పుట్టి నేను గత 22వ తారీఖు లాక్డౌన్ దగ్గర నుంచి కూడా రోడ్ల మీద పడుకున్న భిక్షలెత్తుకుంటూ పట్టిన వాళ్ళకి కానీ అలాగనే వార్డులో ఉన్న ప్రజలకు కానీ నాకు తోచిన సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను ఒక ఆలోచన చేసుకొని వాటిలో నేను గత 10 రోజులుగా ఇంచుమించుగా 5 కేజీలు రైస్ 500 మందికి ఇవ్వడం జరిగిందండి. ఈరోజు నేను 1000 మందికి కూరగాయలు, 5 కేజీలు కూరగాయలను 1000 మందికి ఇవాళ సప్లై చేశాను. అలాగే నాతోటి నా ఫ్రెండ్స్ కానీ నా మా మనీ యూత్ నుంచి కానీ చాలా సాయం చేస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసులకు కత్తి మీద సాములా మారిన కరోనా విధి నిర్వహణ, సాంకేతిక సహకారం తీసుకుంటున్న ఖాకీలు. ఫిషింగ్ హార్బర్లో కొనసాగుతున్న చేపల వేట నిషేధం, గంగపుత్రులను వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు. రక్త నిధులపై కరోనా దెబ్బ, జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు. కారలు చాస్తున్న కరోనా, లక్ష్య పెట్టని జనం, కక్కా ముక్క కోసం క్యూ కట్టిన మాంసప్రియులు. పెందుర్తిలో తూనికలు కొలతల శాఖ తనిఖీలు, నిబంధనలు పట్టని కిరాణా దుకాణాలను సీజ్ చేసిన అధికారులు. We'll be right back.